మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామానికి చెందిన కుర్మ పోచయ్య తన తండ్రి బీరయ్య తల్లి రాజవతో కలిసి బైక్ పై చిన్నశంకరంపేట వస్తుండగా అంబాజీపేట శివార్లో ఎదురుగా వస్తున్న కారు బైక్ ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న పోచయ్య అక్కడికక్కడే మృతి చెందగా బీరయ్య రాజవ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబీకులు కొర్విపల్లి గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని మృతులకు న్యాయం జరిగే వరకు జరిగేది లేదంటూ సుమారు 2 గంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు 2 వైపులా భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ గౌస్ ఘటనా స్థలికి చేరుకుని ఆందోళన కారులను సముదాయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హైదరాబాద్ తరలించారు. తీవ్ర గాయాలైన బీరయ్య మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. రాజవను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. రామాయంపేట ఎస్ఐ రాజేష్, నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ గౌస్ తదితరులు పాల్గొన్నారు.